వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన కేశవ లక్ష్మణాచారి అనారోగ్యంతో మరణించగా గురువారం రోజున లక్ష్మణాచారి కుటుంబాన్ని ములుగు ఎమ్మెల్యే సీతక్క పరామర్శించి ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ రెక్కాడితే డొక్కాడే నిరుపేదలకు నిలవ నీడలేని కుటుంబానికి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేసి లక్ష్మణాచారి కుటుంబాన్ని ఆదుకోవాలని సీతక్క ప్రభుత్వానికి వినతి కోరారు. సీతక్క వెంట కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లేర కుమారస్వామి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానత్ రవిచందర్, కిసాన్సేల్ జిల్లా ఉపాధ్యక్షులు జంగిలి రవి, ఎంపీటీసీ జంగిలి శ్రీలత రవి, గ్రామ కమిటీ అధ్యక్షులు చెన్నో శ్రీను, సీనియర్ నాయకులు మామిడిశెట్టి స్వామి, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు మామిడిశెట్టి కోటి, గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు నల్లకోటి యుగేందర్ తదితరులు పాల్గొన్నారు. ग्राम कांग्रेस पार्टी अध्यक्ष वारी मरी मिगता सीनियर नायक कार्यक्रम में पागो मंडल जिला नायकत्वा अदे विधा चार पेर पेर नमस्कार मरी इक लिंगापुरम जवाहर नगर प्रजल निजा एपड़ू भय गुप्त बतकता का गतम इलां भय ले भूमि कोसम एवड़ता एवड़ गुंजुटा एवड़ पैर मार्चकटा अ కానీ వాళ్ళ ధరణి అనేది వచ్చిన తర్వాత అక్కడ ఎవరు కూర్చొని పేరు లెక్కించుకుంటే భూమి ఏమో వాళ్ళదైతా అని మోక మీద మనం ఉంటా ఉన్నాం. పట్టాల కోసం ఎప్పుడు మనం ఆరాట పల్లే పట్టా ఉన్నా లేకున్నా ఇక్కడికి ఎవడొస్తానే అనుకున్నాం. కానీ వాళ్ళ దొంగ పట్టాలు చేసుకొని పేర్లు మార్చుకొని ఊర్లోనే కబ్జా చేయడం కోసం బయట నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చి గోస పెడతా ఉన్నారు. వాస్తవానికి మరి ఉన్నోళ్ళకేమో 100 ఎకరాలు లేనోళ్ళకేమో గుంట భూమి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కౌలుకు తీసుకొని పంట పండిస్తే రైతు బంధు వస్తలేదు, పెట్టుబడి లేదు, గిట్టుబాటు లేదు. పంటలు పండించి అమ్ముకుందాం అనిపోతే రైస్ మిల్లల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మే 6వ తారీఖు నాడు రాహుల్ గాంధీ గారు రైతు సంఘర్షణ సభకు వరంగల్కి వస్తా ఉన్నాడు ఇందిరమ్మ మనవడు. దయచేసి అందరూ పాల్గొనాలి. నేను ఓట్ల కోసం రాలే ఈ రోజు. గతంలో కూడా అనేక సార్లు కరోనా అప్పుడు కావచ్చు, చలి అప్పుడు చెద్దలు కావచ్చు, మరి అదే విధంగా రోడ్డు కూడా పెండింగ్ ఉంటే ఎండబడి మన ఎమ్మెల్యే అయినాకనే ఈ రోడ్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు అడిగినటువంటి సీసీ రోడ్డు తప్పకుండా వేరే ఫండ్స్ లో పెట్టడం ఆల్రెడీ పెట్టి పంపించినాము. ఇక్కడ ఉన్న వాళ్ళు అడ్డుకోకుండా మనం అది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మీకు అందరు తెలుసు డబల్ బెడ్రూమ్ అనేది ఏ డబ్బా అయింది, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే డబల్ బెడ్రూమ్ ఇస్తా అంటే అందరు ఆశపడ్డారు. 8 సంవత్సరాలు అయితే డబల్ బెడ్రూమ్ లేవు, టీఆర్ఎస్ వచ్చి సింగిల్ బెడ్రూమ్ కూడా లేదు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న అసెంబ్లీలో కూడా నేను అడిగిన, అయ్యా మరి ఇల్లు లేక ఒక్కొక్కరు నల్ల కాగితాలు కార్పార్లు పాలిథిన్ కవర్లు అక్కడ రోడ్డు మీద ఎవరైనా పెద్ద ఫ్లెక్సీ కట్టుకుంటే అది కూడా తీసుకొచ్చుకొని ఇంటి మీద వేసుకుంటా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నేను డబల్ బెడ్రూమ్ ఇయ్యలేను కానీ 3 లక్షలు ఇస్తా అని చెప్పాను. ఆ 3 లక్షలు నిజంగా మేస్త్రి కూలి కూడా సరిపోయేటువంటి పరిస్థితి. సరే దానికి తోడు ఇంకొక 2 లక్షలు ఇచ్చి వెంటనే మరి లింగాపూర్ లాంటి పేదలున్నటువంటి గ్రామాలలో అందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని మేము పోరాడుతున్నాం.